స్టేషన్ పంచాయతీ కడియం రాజయ్య కలిపిన కేటీఆర్ స్టేషన్ గన్పూర్లో జరిగినటువంటి సీటు పంచాయతీ బీఆర్ఎస్లో మనం చూసాం ఓవైపు కడియం మరోవైపు రాజయ్య గతంలో రాజయ్యకు నేను సపోర్ట్ మనకు తెలిసిందే రాజయ్యను కాదని కడియంకు సీటు కేటాయించారు స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ సీటు ఈ నేపథ్యంలో రాజయ్య అలిగారు అనేక సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు నేనొచ్చి దుక్కి దున్ని పంట పండిస్తే వేరెవరో వచ్చి తింటానంటే నేనెందుకు ఒప్పుకుంటాను ఆ ఫలాన్ని వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఎత్తుకుపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని మాట్లాడిన సందర్భాలు లేకపోలేదు మరోవైపు కడియం మాత్రం కొంత సహనాన్ని వహించి నేను మరి గతంలో రాజయ్య గారి గెలుపుకు నేను సహకరించాను కదా ఈసారి ఆయన నా గెలుపు ఖచ్చితంగా సహకరిస్తారు అంటూ బయటికి కొంత కాన్ఫిడెన్స్ వ్యక్తపరిచినప్పటికీ కూడా లోపల అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉన్నారు అని గతంలో మనం విన్నాం అంటే ఒకవేళ రాజయ్య తరపు నుంచి కనుక ఏదైనా రెసిస్టెన్స్ వచ్చినట్లయితే ఏదైనా కొంత వ్యతిరేకత వచ్చినా ఇబ్బందులు ఎదురైనా సరే తట్టుకోవడానికి రెడీగా ఉన్నాం ఎందుకు అంటే అధిష్టానం ఆశీసులు నాతోనే ఉన్నాయి అనేది వారి వర్గాల్లో జరిగినటువంటి చర్చగా కనిపించింది మరి ఈ గందరగోళం ఈ సీటు పంచాయతీ ఎప్పటికి తేలుతుంది ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇలా గందరగోళ పరిస్థితులు ఉంటే ఇద్దరు సీనియర్ నాయకులే ఇద్దరు బలమైన నాయకులే ఇద్దరికీ అక్కడ చాలా బలమైన కేడర్ కూడా ఉంది మరి ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యలో కనుక గొడవ వచ్చినట్లయితే ఎన్నికల సమయంలో కేడర్లో చీలికొచ్చి నష్టపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పటికీ సర్దు మనుగుతుందా అంటూ అందరూ ఎదురు చూశారు అధిష్టానం మాత్రం కొంత ఎక్కువ రోజులే వేచి చూసింది ఎందుకంటే వారిలో వారు సర్దుకుపోతారులే ఫస్ట్లో ఏదో కొంత అసంతృప్తులు అలకలు ఉన్నప్పటికీ కొంత సర్దుకుపోతారులే ఇద్దరు నాయకులు సీనియర్సే కదా అని వెయిట్ చేశారు కానీ అది ఎప్పటికీ సర్దుమనకపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అధిష్టానం ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరిని పిలిచి మాట్లాడి మొత్తానికి ఒక సహ సహృద్భావ వాతావరణం అక్కడ ఏర్పడేలా చేశారు ఇద్దరితో షేక్ హ్యాండ్ ఇప్పించారు కలిసి ఫోటోలు దిగారు కేటీఆర్ గారు ఈరోజు మనం సోషల్ మీడియాలో కూడా బయట కూడా మనం ఆ ఫొటోస్ చూస్తూనే ఉన్నాం మొత్తానికి ఇక్కడితో స్టేషన్ గన్పూర్లో ఇక సీటు పంచాయతీ క్లోజ్ అయినట్లేనా బీఆర్ఎస్లో అంటే ప్రస్తుతానికి ఇక క్లోజ్ అయినట్లే చాలామంది ఇలా అసంతృప్తులకి నామినేటెడ్ పదవులు ఇస్తామనో పార్టీ పదవులు ఇస్తామనో రకరకాల హామీలు ఇచ్చి మొత్తం మీద బీఆర్ఎస్ అధిష్టానం వారిని సర్దుమణే ప్రయత్నాలు చేస్తుంది చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి కూడా చాలామంది సీనియర్స్ సక్సెస్ అవుతున్నారు కూడా కానీ ఇప్పటికీ కూడా రెబల్స్ ఇంకా పూర్తిగా తొలగిపోలేదు కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది బీఆర్ఎస్ నాయకుల్ని తమ వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి సో మొత్తం మీద స్టేషన్ గన్పూర్లో ఇక్కడితో పంచాయతీ సమస్య పోయినట్లేనా లేదంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో పెద్దల ముందు ఒప్పుకోవాలి కాబట్టి ఒప్పుకున్నా రేపు ఎన్నికల సమయంలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారా ఏ పురపత్యాలు ఇక లేనట్లేనా లేదంటే తప్ప ఇక ఏదో పైకి అలా ఉంటున్నప్పటికీ కూడా లోపల లోపల గోతులు తీసుకుంటారా అనే ప్రశ్నలు లేకపోలేదు సుధాకర్ ఉన్నారు లైవ్లో సిద్ధంగా సుధాకర్ ఏంటి పరిస్థితి స్టేషన్ గన్పూర్లో మొత్తానికి కేటీఆర్ గారు ఇద్దరు నాయకులను కూర్చోబెట్టి మాట్లాడారు ఫోటోలు తీయించారు షేక్ హ్యాండ్లు ఇప్పించారు అంతవరకు బాగానే ఉంది మరి రాజయ్య గారు నేను దుక్కి దున్నిన పొలంలో వేరే వాళ్ళు వచ్చి పంట తింటుంటే నేను ఊరుకుంటానా అన్న వ్యక్తి ఇప్పుడు ఊరుకుంటారా ఇంకేదన్నా అవకాశం ఉందా ఎలాంటి హామీ వచ్చి ఉండొచ్చు ఆయనకు గుడ్ ఈవినింగ్ నందు రవ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి స్టేషన్కి మాస్టర్గా కడియం శ్రీఆరే ఉండబోతున్నారు ఈ విషయాన్ని ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లియర్ చేశారు అభ్యర్థిత్వం దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజేని కేటీఆర్ బుజ్జగించారు బుజ్జగించి ఇద్దరు నాయకులు అంటే ఇద్దరు తెలంగాణకి మాజీ ఉప ముఖ్యమంత్రులు ఈ ఇద్దరు కూడా రాజకీయంగా ప్రత్యర్థులు గత కొంతకాలంగా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఒకరిపైన ఒకరు కత్తులు దూసుకున్నారు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నారు ఒకరి పైన ఒకరు బహిరంగ వేదికల పైన కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డ పరిస్థితి ఉంది కేటీఆర్ కేసీఆర్ ప్రకటించిన జాబితాలో శేషంగన్పూర్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా కడిఎం శ్రీఆర్ పోటీ చేయబోతున్నారని తెలియగానే రాజయ్య తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు ఆయన చాలాసార్లు నమ్మగ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు నేను ఇక్కడ పంట వేసి కుప్ప నూర్చి ఇవన్నీ చేసిన తర్వాత ఎవరో వచ్చి దీని మీద కూర్చుంటానంటే ఎట్లా ఊరుకుంటాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడారు కానీ ఇవా వీటన్నింటికి ఇవాళ కేటీఆర్ చెక్ పెట్టారని చెప్పొచ్చు ఇవాళ ఉదయం ప్రగతి భవన్లో కడియం శ్రీహారి డాక్టర్ రాజయ్య అదేవిధంగా రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి దీనికి మధ్యవర్తిత్వం వహించారు డాక్టర్ రాజేన్ తీసుకొని ఆయన ప్రగతి భవన్కి వెళ్ళారు వెళ్ళిన నేపథ్యంలో వీరందరినీ కూర్చోబెట్టి కేటీఆర్ మాట్లాడినట్టుగా మనకు సమాచారం ఉంది రాబోయే ఎన్నికల్లో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని విభేదించి రాజయ్య ప్రత్యామ్నాయం చూసుకొని పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది పోటీ చేయకుంటే బీఆర్ఎస్లో ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది క్లియర్గా రాజయ్యకి నచ్చజెప్పినట్టుగా మనకి సమాచారం అందుతుంది అందులో భాగంగానే రాజయ్య కూడా మెత్తబడినట్టుగానే తెలుస్తుంది అదేవిధంగా రాజయ్యకి ఫ్యూచర్ ఎలా బీఆర్ఎస్లో ఆయనకు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఆయన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఆయనకు బీఆర్ఎస్ నుంచి ఏ విధ రకమైన హామీ వస్తుంది అనే అనేక విషయాలు కూడా కేటీఆర్ చాలా స్పష్టంగా తెలిపినట్టుగానే సమాచారం అందుతుంది ఈ కారణంగానే రాజయ్య మెత్తబడ్డ రాబోయే ఎన్నికల్లో కడియం శ్రీ గారి గెలుపు కోసం రాజయ్య తప్పకుండా ప్రయత్నం చేస్తారు అదేవిధంగా కలిసి పనిచేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి నందు అందులో భాగంగా మనం చూసినట్లయితే ఆ ఇద్దరు ఒకరు టీడీపీలో మరొకరు కాంగ్రెస్లో ఉంటూ ఒకరిపైన ఒకరు పోటీ చేశారు ఒకరు గెలిచారు మరొకరు గెలిచారు ఇట్లా ఒకరిపైన ఒకరు పోటీ చేశారు గెలిచారు ఓడిపోయారు అన్నీ జరిగినాయి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాజయ్య అప్పుడు టీఆర్ఎస్లో జాయిన్ అయితే తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కడియం శేరి కూడా వచ్చి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు ఈ ఇద్దరు కూడా టీఆర్ఎస్లో ఉన్న సందర్భంలో రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ అభ్యర్థిగా రాజే ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా రాజే ఉన్నారు రెండు పర్యాయాలు కూడా కడియం శేరి రాజే గెలుపు కోసం ప్రయత్నం చేశారు అప్పుడు కూడా కేటీఆర్ దగ్గరనే వీరిద్దరిది పంచాయతీ సెటిల్మెంట్ అయింది ఇప్పుడు కూడా కేటీఆర్ దగ్గరనే పంచాయతీ సెటిల్మెంట్ అయింది కాబట్టి రెండు వేల ఇరవై మూడు చివర్లో అంటే మరో నెల నెలభై రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి గెలుపుకు రాజయ్య పని చేయకుండా ఉండలేని పరిస్థితి అయితే ప్రస్తుతం ఉత్పన్నమైంది ఎలాంటి హామీ వచ్చుండొచ్చు అంటారు అసంతృప్తిని వీడియా స్థానం హామీ పొందుండొచ్చు అంటారు ఏ ఏ విషయాల్లో ఏదైనా అసూరెన్స్ ఉండొచ్చు అంటారు ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో మనకి ఏమైనా ఐడియా ఉందా యా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకటి స్టేషన్ గన్పూర్ రెండు వర్ధనపేట అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ ఈ మూడు కూడా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఇప్పుడు స్టేషన్ గన్పూర్ నుంచి కడిగ ఫ్రీఆర్ పోటీ చేస్తున్నారు వర్ధనపేట నుండి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరు రమేష్ ఉన్నారు ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది ఇక ఉంది వరంగల్ పార్లమెంట్ స్థానం వరంగల్ పార్లమెంట్లో ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా పసునూరి దయాకర్ ఉన్నారు మళ్ళీ ఆయనకి అభ్యర్థిత్వం ఖరారవుతుందా లేకుంటే ఆయనను మారుస్తారా మారుస్తే ఒకవేళ అది రాజ్కిస్తారా లేదనేది అది చూడాల్సి ఉంటుంది దాని మీద కూడా చర్చ జరిగినట్టు సమాచారం ఉంది అదేవిధంగా కడియం శ్రీ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది కడియం శ్రీ ఆ పదవికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే అదేవైనా రాజిస్తారా అది చూడాల్సి ఉంటుంది లేనైతే లేనట్లయితే నామినేటెడ్ పదవులు ముఖ్యంగా ఇప్పుడు పల్లరాజేశ్వర రెడ్డి ఉన్నాడు ఆయన రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి ఉంది ఆ పదవి ఏమైనా రాజేకి ఇవ్వబోతున్నారనే చూడాల్సి ఉంటుంది లేదన్నట్లయితే ఆర్టీసీ చైర్మన్ ఉంది ఇవన్నీ నామినేటెడ్ పదవులు ఈ పదవులలో ఏదైనా ఒకటి రాజేకి దక్కే అవకాశాలు అయితే ప్రస్తుతం చర్చ జరుగుతుంది అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ ఏమొచ్చిందనేది ఇప్పటివరకు ఎవరు ఎవరు లీక్ చేయట్లేరు ఏదో ఒక హామీ అయితే రాజయ్యకు వచ్చినట్టుగా సమాచారం అందుతుంది ఆ హామీ కూడా ఇవాలో రేపో అది జీవో రూపంలో రాబోతుందంటూ రాజయ్య ప్రధాన అనుచరులు చర్చించుకుంటున్నారు ఒకవేళ ఏ హామీ వచ్చింది వస్తే అది జీవో రూపంలో ఎలా రాబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది అది ఒకవేళ జీవో వస్తుందంటే దాన్ని నామినేటెడ్ పదవిగా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఎంపీ అభ్యర్థిని ఇప్పుడే బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించదు ఉన్న శేశంకర్పూర్ కడియం శ్రీఆర్కి ఉంది అదేవిధంగా వర్ధనపేట ఆరు రమేష్కు ఉంది కాబట్టి ఎంపీ అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించారు కాబట్టి రాజయ్యకు నామినేటెడ్ పదవి రాబోతుందంట ఒక చర్చ అయితే జరుగుతుంది ఆ నామినేటెడ్ పదవి వాళ్ళ రేపు జీవరూపంలో వస్తుంది అంటున్నారు ఒకవేళ వస్తే ఆ నామినేటెడ్ పదవి ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది ఆ నామినేటెడ్ పదవికి ఆయన తృప్తి చెంది కడియం శ్రీ గారికి హార్ట్ఫుల్గా సహకరిస్తారా లేదా చూడాల్సి ఉంటుంది నందు రైట్ రైట్ థ్యాంక్ యూ